పెహల్వాన్ అంటే ఆ బరిలోకి దిగి యుద్ధం చేసేవాళ్ళు మాత్రమే కాదు, జీవితంలో వచ్చినటువంటి ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొనే వాళ్ళైనా సరే వాళ్ళు మనసుండేటువంటి పెద్ద పెహల్వాన్స్. అలాంటి పెహల్వాన్లు అందరికీ గట్టిగా ఒకసారి చప్పట్లు. A very very warm welcome to you sir, a versatile actor, alage producer, director and a multi talented person, Sudeep gariki swagatham suswagatham. Pehlwaan ga Tollywood gurtinchukobothundi. Sudeep gariki all the best cheptu, a very very warm welcome to you sir. Lyric writer RamaJogayya Sastry garini sadharanga vedik meedaku aahvanistunnamu. KGF anni bhashalo vidulai ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో, ఇప్పుడు అదే వరవడిలో వస్తున్న పెహల్వాన్ కూడా నాకు కథ పూర్తిగా తెలుసు. బలమైన కన్విక్షన్ తోటి డైరెక్టర్ కృష్ణ గారు నమ్మి స్వయంగా తాను నిర్మిస్తున్నటువంటి చిత్రం, అలాగే సుదీప్ గారు ఆయనకు ఒక స్పెషల్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయనకైనటువంటి స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు. ఆయన నటించినటువంటి ప్రతి ఒక్క తెలుగు చిత్రం బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్. అదే వరవడిలో ఈ పెహల్వాన్ కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆకాంక్షిస్తూ, సినిమాలో లాస్ట్లో వచ్చే ట్రైనింగ్ సాంగ్తో సహా, రొమాంటిక్ డ్యూయెట్తో సహా, ఓపెనింగ్ ఇంట్రో సాంగ్, అలాగే సినిమాలో కీలకమైన సందర్భంలో వచ్చే ధృవతార అన్నటి పాట, నా మిత్రుడు నాగేంద్ర ప్రసాద్ అని కన్నడంలో లిరిక్ రైటర్ ఆయన రాశారు. మా ఇద్దరికి మంచి ర్యాప్ ఉంది. మేము మాట్లాడుకుంటూ, కృష్ణ గారితో మాట్లాడుకుంటూ, అర్థం తెలుసుకుంటూ, నిజంగా నేను ట్వీట్ చేశాను మై లాబర్ ఆఫ్ లవ్ అని చెప్పేసి. నాకు అంతగా బాగా ఇష్టమైనటువంటి, బాగా ఇన్స్పైర్ అయినటువంటి కంటెంట్, మంచి పాటలు కుదిరాయి. యాక్చువల్గా పెహల్వాన్ అంటే బయట కుస్తీతో పాటు దందాలు, సెటిల్మెంట్లు ఇలాంటివి అనుకుంటుంటారు. మా పెహల్వాన్ కుస్తీతో పాటు బాధ్యతలు, సెంటిమెంటు ఇవన్నీ చూసుకున్న పెహల్వాన్. మా పెహల్వాన్ ఎంతగా తీర్చిదిద్దిన మా కృష్ణ గారికి, డైరెక్టర్ కృష్ణ గారు, దానికి అంతే ప్రాణం పోసిన సుదీప్ సార్, ఎక్స్ట్రాఆర్డినరీ అండి. ఈ పెహల్వాన్ గురించి చెప్పాలంటే ట్రైలర్లో ఒక డైలాగ్ విన్నారు, నేను ఏది అంత సులభంగా ఒప్పుకోను అని సుదీప్ సార్ చెప్తారు. నిజంగా ఆయన సులభంగా ఒప్పుకొని ఇదే కాదండి, ఫస్ట్ ఆయన డబ్బింగ్ చెప్తానన్నప్పుడు సార్ తెలుగే కాదు తమిళ్ కూడా డబ్బింగ్ చెప్తానని చెప్పారు. టైం పడుతుందేమో సార్ ఏదో అనుకున్నాను. సరే వచ్చారు, డబ్బింగ్కి వచ్చారు. ఎంత కష్టమైనా నేర్చుకొని ఆయనే డబ్బింగ్ చెప్పారండి. వేరే భాష నేర్చుకుని డబ్బింగ్ చెప్పడం కాదు, ఆయన నెక్స్ట్ తమిళ్కి డబ్బింగ్ చెప్పేటప్పుడు బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితిలో వచ్చారు. నేను ఆయన రిక్వెస్ట్ చేశాను, సార్ తమిళ్ రైటర్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్ అని. ఓ అవునా బ్రదర్ అని 11:30 నుంచి 6:30 వరకు డబ్బింగ్ ఫినిష్ చేసి వెళ్ళారండి. దట్స్ వై ఈ సూపర్ స్టార్. అలాగే వారాహి చలనచిత్రం అది రిలీజ్ చేసింది కేజీఎఫ్, అది ఎంత బ్లాక్ బస్టర్ మీకు తెలుసు. డెఫినెట్గా ఈ సినిమా కూడా అంతే మంచి హిట్ అవుతుంది. ఓకే అండ్ ఇన్వైటింగ్ ఆకాంక్ష టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్.